సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి నమస్తే వంశీ కృష్ణ గారు నమస్కారం మేడం జూలై సిక్స్టీన్త్ చాలా మందికి హెల్ప్ అయ్యే రోజు అని చెప్తాను నేనైతే ఎందుకు అంటే మెమరీ పవర్ అండ్ దాంతో పాటు స్పీడ్ రీడింగ్ ఇవి రెండు చాలా అవసరం కూడాను మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటుంటారు ఒక టెక్నిక్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవడం ఈజీ మర్చిపోవడమే కష్టం అని చెప్పి బట్ పిల్లలకు ఎందుకో మర్చిపోవడం చాలా తొందరగా అయిపోతుంది గుర్తుపెట్టుకోలేకపోతున్నాం ఇదే మాకు కష్టంగా ఉంది వేలో ఆలోచిస్తూ ఉంటుంటారు బట్ దానికంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటే అవి ఎప్పుడైతే అప్లై చేస్తూ ఉంటుంటామో ఖచ్చితంగా సబ్జెక్ట్ని సిలబస్ని గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నారు అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్లో కూడా నిన్న మనం కొన్ని కరెక్షన్స్ చెప్పుకోవడం జరిగింది ఇవాళ ఎపిసోడ్లో చూస్తే బై హార్ట్ లాస్ట్ ఎపిసోడ్లో జస్ట్ ఓన్లీ చెప్పి వదిలేశారు దీనివల్ల ఎటువంటి నష్టం ఉంటుంది అంటారు బై హార్ట్ అన్ని విషయాల్లో కరెక్ట్ కాదన్నారు కాబట్టి అడుగుతున్నాను సో ఒకసారి దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది యాక్చువల్గా ప్రతి ఒక్కరికి కూడా అంటే వాళ్ళ అంటే స్టడీ మెథడ్స్ అనేది డీటెయిల్గా తెలియదు తెలిసింది ఒకటే ఒక మెథడ్ ఉంటుంది అది రూట్ మెథడ్ అంటే బట్టీ విధానంలో చదవడం మాత్రమే అంటే వాళ్ళు ప్రతీది బట్టీ విధానంలో చదువుతారు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను బట్టీ విధానం కూడా చదువుకోవడానికి ఒక మార్గమే ఎందుకంటే కొంతమంది అని ఉండొచ్చు అంటే నాకు అన్ని టెక్నిక్స్ తెలియకపోయినా నేను ఇప్పుడు టెన్త్ వరకు చదివాను ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను నేను చదువుకోలేదా అని కాకపోతే మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారో అది మీకు మాత్రమే తెలుసు ఎందుకంటే ప్రతిదానికి ఒక మెథడ్ ఉంటుంది అని చెప్పాను నేను అంటే లాంగ్ ఆన్సర్స్కి ఒక మెథడు నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలని ఒక మెథడు ఒకవేళ మీనింగే లేని పదాలకు కూడా దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే వర్డ్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీలో అతిపెద్ద పదం ఉంటుంది న్మినా ఆల్ట్రోమైక్రోస్కోపికి చెల్లిక వాళ్ళకైనా కొనియాసిస్ అనే పదం ఉంది ఈ పదం కొన ఒకసారి అనాలి అంటే అవతల వాళ్ళకి ఆ నోరు కూడా పలు తీరగదు అనమాట అయినా కూడా అట్లాంటి పదాలని ఎలా నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్లో ప్రతిదానికి ఒక మెథడ్ ఉంటుందని చెప్పడం ఉద్దేశం కూడా అదే అనమాట అయితే మనం ఈ మెథడ్లో నేను చెప్పినట్టుగానే అన్ని రూట్ లో నేర్చుకోలేము అంటే బట్టి విధానంలో మీకు తెలిసిన విధానంలో కొన్నింటిని నేర్చుకోవచ్చు ఆ కొన్నింటిలో ఏం నేర్చుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మేడం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా నేను ఏమంటున్నానంటే ఈ రూట్ మెథడ్ కూడా ఒక స్టడీ టెక్నికే అంటే ఇది కూడా ఒక మెథడే కాకపోతే అన్ని నేర్చుకోలేము అనే విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సో దీన్ని బైహార్ట్ మెథడ్ లేదా రూట్ మెథడ్ అంటారు మేడం మనం బట్టి పట్టే విధానాన్ని అయితే యాక్చువల్గా చాలా మందికి ఒక డౌట్ ఈ బట్టి పట్టే విధానం ఉంది కదా దీన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఈ వేటి వేటితో స్టార్ట్ చేయాలి అనేది ఈ మూడు విషయాలను కూడా మనం ఈ వీడియోలో చెప్దాం మేడం ఫస్ట్ వచ్చి దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ అంటే మీరు స్కూల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో మీరు ఎప్పుడైతే మీ కాలేజ్లోకి స్కూల్కి ఎంటర్ అవుతారో అప్పటి నుంచి కూడా ఈ రూట్ మెథడ్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంటే ఏం నష్టం లేదు కాకపోతే వచ్చిన అంతా ఎక్కడంటే అసలు దేన్ని బట్టి పట్టాలనే విషయం తెలియకపోవడం నష్టం నష్టమవుతుంది అదే ఇప్పుడు నేను చెప్తున్నాను మేడం అసలు బట్టి విధానంలో ఏం నేర్చుకోవచ్చు అంటే జస్ట్ డెఫినేషన్స్ నేర్చుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకాలజిస్ట్ కావచ్చు ఒక రైటర్ కావచ్చు ఒక శాస్త్రవేత్త కావచ్చు వాళ్ళు కొన్ని డెఫినేషన్స్ ఇస్తారు ఆ డెఫినేషన్స్ని మనం మాడిఫై చేసి రాయడానికి లేదు అంటే వాళ్ళు ఎలా చెప్పారో దాన్ని అలాగే నేర్చుకోవాలి కాబట్టి ఈ డెఫినేషన్స్ని రూట్ మెథడ్లో నేర్చుకోవాలి ఓకే నేను మళ్ళీ చెప్తున్నాను అంటే ఇదే వీడియోలో చెప్తాను అసలు రూట్ మెథడ్లో ఏ విధంగా నేర్చుకోవాలి కూడా నేను చెప్తాను ఏమేమి నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డెఫినేషన్స్ నేర్చుకోవాలి తర్వాత ఈక్వేషన్స్ ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఇలాంటి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఈ ని మనం మార్చడానికి లేదు వీటిని ఎలా ఉందో అలాగే నేర్చుకోవాలి సో దీన్ని కూడా బై హార్ట్ మెథడ్లో నేర్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫార్ములాస్ ఆ ఫార్ములాస్ని మనం మార్చడానికి లేదు ఏ ఫార్ములా ఉంటుందంటే అదే ఫార్ములా మనం నేర్చుకోవాల్సింది కాబట్టి ఫార్ములాస్ నేర్చుకోవచ్చు నెక్స్ట్ మ్యాథమెటికల్ టేబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ నైంటీ కార్డ్ ఫార్టీ ఫైవ్ ఇట్లాంటి కొన్ని వాల్యూస్ అన్నమాట సో ఆ టేబుల్స్ని మనం మార్చడానికి లేదు దాన్ని బట్టి విధానంలోనే నేర్చుకోవాలి అంటే బయోహాటిక్ మెథడ్లోనే నేర్చుకోవాలి కాబట్టి ఈ మెథడ్లో నేర్చుకోవచ్చు నెక్స్ట్ ప్లేసెస్ డేట్స్ ఈవెంట్ ఫ్యాక్ట్స్ అంటే కొన్ని ప్లేసెస్ నేమ్స్ కానీ ఈవెంట్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ డేట్స్కి నేను వేరొక టెక్నిక్ ఇస్తాను అది వర్కౌట్ అవుతుంది కొన్ని డేట్స్కి మాత్రమే రూట్ మెథడ్లో నేర్చుకునేది ఉంటుంది అందుకని అక్కడ నేను డేట్స్ అని మెన్షన్ చేశాను కాబట్టి వీటిని మనం మార్చడానికి లేదు ఫ్యాక్ట్స్ని మార్చలేము ఈవెంట్స్ని మార్చలేము డేట్స్ని మార్చలేము ప్లేసెస్ని కూడా మార్చలేము కాబట్టి వీటిని కూడా రూట్ మెథడ్లోనే నేర్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొటేషన్స్ పోయమ్స్ సాంగ్స్ మంత్రాస్ చాలామంది అంటుంటారు మేము మంత్రాస్ నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి మెమరీ టెక్నిక్స్ నుంచి సాధ్యమా అంటే అవును సాధ్యమే దాన్ని బైహార్ట్ మెథడ్లో నేర్చుకోవచ్చు ఇప్పుడు చాలా మందికి చూడండి ఏదైతే మనకు ట్రెండింగ్లో ఉంటుందో ఆ సాంగ్ ప్రతి ఒక్కరు కూడా వాడతారు ఎందుకు వాడతారు వాళ్ళు అంటే దాన్ని వాళ్ళు వాళ్ళకి తెలిసిన రూట్ మెథడ్లో అంటే రూట్ మెథడ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు పదే పదే దాన్ని వినడం వల్ల కావచ్చు ప్రాక్టీస్ చేయడం వల్ల కావచ్చు ప్రాక్టీస్ వల్ల వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అంటే అది మనము స్పెషల్గా నేర్చుకోవాలని ఫోకస్ చేయకపోయినా ఆటోమేటిక్గా వస్తుంది అనమాట సేమ్ ఇవి కూడా అలా ఫోకస్ చేయకుండానే ఎలా నేర్చుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను మేడం సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దీన్ని మాత్రమే రూట్ మెథడ్లో నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోండి దీన్ని అవసరమైతే మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ డేటాని కాకుండా న్యూమరికల్ అయినా లాంగ్ ఆన్సర్స్ అయినా షార్ట్ ఆన్సర్ అయినా జీకే కరెంట్ అఫేర్స్ అయినా వీటన్ని కూడా బట్టి బట్టి చేస్తూ ఉంటుంటారు అవి మారుతూ ఉంటాయి అవి మారుతూ ఉంటాయి అంటే బట్టి ఎలాంటి విషయాలని గుర్తుపెట్టుకోవాలి ఆ రూట్ మెథడ్లో నేర్చుకోవాలనే విషయం ఇప్పటివరకు క్లారిటీ లేదు చాలామందికి ఓన్లీ వీటిని మాత్రమే ఏదైతే సిక్స్ పాయింట్స్ ఉన్నాయో ఈ సిక్స్ పాయింట్స్ని మాత్రమే రూట్ మెథడ్లో నేర్చుకోవాలి మిగతా ఏ డాటా నేర్చుకోవాలన్నా వేరే మెథడ్ ఉందనే విషయం మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈ వీడియో అయితే ఇంకొకటి వీటిని మాత్రమే బైహార్డ్ మెథడ్లో నేర్చుకోవాలి కదా ఇంకో క్వశ్చన్ ఏంటంటే వీటిని బైహార్డ్ మెథడ్లో అసలు ఎట్లా నేర్చుకోవాలి మందికి తెలియదు బట్టి పట్టే విధానం కూడా తెలియదు ఈ బట్టి విధానంలో ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి స్మాల్ నోట్బుక్ లేదా స్క్రిబ్లింగ్ ప్యాడ్ దీంట్లో మేడం అంటే మనం ఏదైనా ఇంతకుముందు మనం కొన్ని చెప్పాం కదా ఫార్మస్ ఈక్వేషన్ డెఫినేషన్స్ దీన్ని మనం రూట్ మెథడ్లో నేర్చుకోవాలి అంటే ఒక స్మాల్ నోట్బుక్ అంటే చాలా మనకు స్టేషనరీలో దొరుకుతుంది స్క్రిబ్లింగ్ ప్యాడ్ అని సో ఆ స్క్రిబ్లింగ్ ప్యాడ్లో మీకు డెఫినెట్ ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక చిన్న నోట్బుక్ పెట్టండి అది మనం పాకెట్లో పెట్టుకునేటట్టుగానే ఉంటుంది లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు చిన్నగా అంటే ఎలాంటి రిస్క్ ఉండదు అయితే వీటిలో మీరు సబ్జెక్ట్కి ఒక చిన్న స్క్రిబ్లింగ్ ప్యాడ్ పెట్టి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి పెట్టారనుకోండి మ్యాథ్స్లో ఫార్ములాస్ కొన్ని ఈక్వేషన్స్ ఉంటుంది కదా వాటన్నింటినీ కూడా ఆ టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్కి సంబంధించి ఏదైతే ఇంపార్టెంట్ డాటా ఉంటుందో ఆ డాటా అంతటినీ కూడా ఆ స్క్రిబ్లింగ్ ప్యాడ్లో రాసుకోండి చాలా చిన్నగా అంటే మరీ పెద్ద పెద్దగా ఉండదు కదా ఏదైతే ఇంపార్టెంట్ ఉందో ఫార్ములాస్ కావచ్చు అలా ఒకవేళ ఫిజిక్స్ అయితే కొన్ని ఈక్వేషన్స్ కొన్ని డెఫినేషన్స్ అవి రాసుకోండి ఇది రాసుకోవడం వల్ల మనకు కొన్ని కొన్నిసార్లు పుస్తకం ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తుంటాం ఆ ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంతమందికి ఆ బయట చూసి అంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఓకే ఎంజాయ్ చేయండి కొంతమంది ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడం కాలేజ్కి వెళ్ళడం ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది అలాంటి టైంలో మీరు అనవసరంగా పక్క వాళ్ళతో మాట్లాడుతున్న టైంలో వస్తుంది ఒకవేళ మీరు అదే రోడ్ మెంబర్ చూసుకుంటూ పోతే రోజు ఆ బట్టల షాప్లో రోజున్న ఆ టిఫిన్ సెంటర్లో మీకు కనిపిస్తాయి సో అలా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఆ స్క్రిబ్లింగ్ ప్యాడ్ని చిన్నగా అంటే పాకెట్లోనే పెట్టుకోవచ్చు కదా దాన్ని తీసి నిదానంగా చూస్తుండండి దీన్ని చూస్తుంటే ఏమవుతుందంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా మనం గుర్తుంచుకోవాలనుకున్నది ఒక సాంగ్ని మనం ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండానే అది వింటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎలా వచ్చేస్తుందో నోటికి సేమ్ అలాగే ఆ స్కిబ్లింగ్ ప్యాడ్ని వాడడం వల్ల మీకు కూడా అలాంటి ఈక్వేషన్స్ ఫార్మ్లాస్ ఆటోమేటిక్గా వస్తాయి దీనికి సంబంధించి మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి బయట పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి అంటే చిన్న వన్ రూపీ జెడ్ జల్లీ చాక్లెట్కి కూడా చాలా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి ఉంటారు అంటే దాదాపు దానికి లక్షలలో ఖర్చు పెట్టి హోర్డింగ్స్ పెట్టి ఉంటారు ఎందుకు పెట్టి ఉంటారు కొన్ని జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కొన్ని యా అంటే మనం వెళ్తున్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం చదవాలి అని అనుకోము కానీ ఆటోమేటిక్గా మనం చూసిన వెంబడే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ రిజిస్టర్ అవుతుంది అంటే ఇప్పుడు చూడండి చాలా మందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాత్ స్టోర్ గురించి యాడ్స్ మనం అనుకోండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ చూసిన తర్వాత మనం ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి క్లాత్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే మన బ్రెయిన్లో ఏది స్ట్రైక్ అవుతుంది అంటే మనం ఎక్కువ సార్లు ఏది చూసినామో అదే అవుతుంది హిందీలో ఒక సామెత ఉంటుంది జో దిక్తా ఓ బిక్తా అని ఏదైతే ఎక్కువ కనబడుతుందో అది అమ్ముడుపోతుంది అన్నట్టు అయితే సేమ్ అలాగే ఇప్పుడు చూడండి ఈవెన్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా కొన్ని యాడ్స్ ఇస్తారు అంటే అక్కడ ట్రావెల్ చేసే వాళ్ళు ఆ సిగ్నల్ పడినప్పుడు ఆగితే అది అక్కడ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది చూడండి ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడు మామూలుగా కొన్ని కొన్ని చిన్న చిన్న యాడ్స్ ఇస్తారు చాక్లెట్స్ కానీ ఫేస్ క్రీమ్స్ కానీ సోప్స్ కానీ టీవీలో యాడ్స్ ఇస్తుంటారు ఆ యాడ్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎక్కువ చూస్తారో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అదే ఒక సోప్ తీసుకురారంటే నువ్వు ఇంట్లో టీవీలో ఏది చూస్తే అదే అక్కడికి వెళ్ళి ఆటోమేటిక్గా తీసుకుంటావు ఎలాంటి ఎఫర్ట్ లేకుండా తీసుకుంటారు సేమ్ ఇదే ప్రాసెస్ ఏదైతే మీరు ఆ జ్యువెలరీకి సంబంధించిన హోర్డింగ్స్ చూస్తే సేమ్ మనం జ్యువెలరీ కొనాలనుకున్నప్పుడు అదే ఎలా గుర్తొస్తుందో టీవీలో ఏదైతే యాడ్స్ చూస్తే అదే మనం బయటకు వెళ్ళి తీసుకోవాలని ఎలా అనిపిస్తుందో సేమ్ అలాగే నువ్వు ఏదైతే రొటీన్గా రిపీటెడ్గా చూస్తుంటావో ఆ స్క్రిప్లింగ్ ప్యాడ్లో రాసుకున్నది ఆటోమేటిక్గా నీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది దాన్ని నువ్వు ఎలాంటి ఎఫర్ట్ లేకుండా ఆటోమేటిక్గా మళ్ళీ నువ్వు గుర్తు చేసుకునే ఆ స్థాయికి నువ్వు వెళ్తావు ఫస్ట్ అది కొత్తగా అనిపిస్తుంది ఒక టూ ఆర్ త్రీ మంత్స్ దాన్ని నువ్వు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నీ అంటే నువ్వే ఆశ్చర్యపోతావు అనమాట అది ఇంత బాగా నాకు గుర్తొస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బయట మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఇదే మెథడ్లో మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఎలా స్టోర్ చేసి మీ దగ్గర కనిపిస్తున్నారో సేమ్ అదే స్ట్రాటజీ మీరు మీ స్టడీస్లో యూస్ చేయండి అంటే ఆ స్క్రిబ్లింగ్ ప్యాడ్లో యూస్ చేస్తే ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో అది స్టోర్ అవుతుంది ద నెక్స్ట్ వచ్చేసి చార్ట్ ఆన్ ద వాల్ ఇది కూడా సేమ్ అలాంటి స్ట్రాటజీ అంటే చాలామందికి స్టడీ రూమ్ నేను చెప్పాను చాలా వీడియోలో గోడలకు సున్నం ఉంటే ఒక సున్నమే గోడలకు మీ గోల్స్ ఉండాలి ఆ గోల్స్ మీ దగ్గర మాట్లాడుతుండాలి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి గోల్స్ రాసుకున్న తర్వాత మీ స్టడీ రూమ్లో ఎలా ఉండాలంటే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఇంతకుముందు మనం చెప్పాం ఓటిని వాటిని ఈక్వేషన్స్ ఫార్ములాస్ డెఫినేషన్స్ ఇవి ఉన్నాయి కదా ఆ సబ్జెక్టుకి సంబంధించి ఒక స్పెషల్ చార్ట్ ఒకటి రెడీ చేసుకోండి అంటే దాంట్లో ఓవరాల్గా చాప్టర్ వైజ్గా అలా తయారు చేసుకున్నప్పుడు మీకు ఆ స్టడీ రూమ్లో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు చదవాలనిపించదు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం కామన్గా దిక్కులు చూస్తాం అలా దిక్కులు చూస్తే కూడా మీకు సబ్కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా మీకు కంటెంటే ఫీడ్ అవ్వాలి సో అలాంటప్పుడు మీరు నేర్చుకున్నది అయితే ఉందో దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు మీకు తెలియకుండానే ఆ కంటెంట్ మీ లోపల స్టోరేజ్ అవుతుంది దిస్ ఈస్ ద రైట్ ప్రాసెస్ ఆఫ్ రూట్ మెథడ్ చాలా మంది మీరు అన్నట్టుగానే ఆ టెక్నిక్ తెలియదండి మనం రోడ్ల పైన వెళ్ళేటప్పుడు ఆటోల పైన చూస్తుంటాం కొన్ని కొన్ని ఏమో కొన్ని వాల్స్ పైన కొన్ని రాస్తుంటుంటాయి అనుకోకుండానే మనకు అవి వచ్చేస్తుంటాయి అక్కడ అది రాకముందే ఫస్ట్ మనం చదివేస్తూ ఉంటుంటాం బట్ ఇది ఒక ఫార్ములా అంటే అన్కాన్షియస్ గా కూడా మనం రీచ్ చేస్తూ ఉన్నాం అది సబ్కాన్షియస్ లో ఫీడ్ అవుతూ ఉంటుంది అన్న విషయం గమనించరు ఆ చిన్న బుక్ ఏదైతే మెయింటైన్ చేస్తూ ఉంటుంటారో మనకి ఏదైతే కష్టం అనిపిస్తూ ఉంటుందో గుర్తు పెట్టుకోలేము అనుకుంటూ ఉంటారు కొన్ని ఫార్ములాస్ గుర్తుండవు కొంతమందికి పాటు కొంతమందికి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా ఈజీ అవుతూ ఉంటుంటుంది ప్రాసెస్ ఒక చిన్న బుక్ లో మెయింటైన్ చేయగలిగితే ఊరికే ఉన్నప్పుడు సరదాగా తిప్పినా అట్లా ఒక రెండు మూడు నెలల వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే సబ్కాన్షియస్ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇంకొకటి ఇదే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది డే మొత్తం చేయొచ్చు కొంతమంది స్టూడెంట్స్ కి ఈ స్కిబ్లింగ్ ప్యాంట ఉంది కదా క్లాస్ మధ్యలో ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ టీచర్ వచ్చే వరకు కొంత టైం ఉంటుంది ఆ టైంలో అనవసరంగా మాట్లాడితే కూడా మన బ్రెయిన్ సెల్స్ అనేది లాస్ అవుతారు కాబట్టి అలాంటి టైంలో వాడచ్చు పడుకున్న వెంబడే నిద్ర ఏం రాదు కనీసం అంత కొంత అంటే మనం ఏదైతే ప్రతి ఒక్కరు అంటుంటారు కదా పడుకునే ముందు కొద్దిసేపు చదివి పడుకుంటే చాలా మంచిది అదేదో మీ కంటెంట్ మీ సబ్జెక్ట్ సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ స్క్రిబ్లింగ్ ప్యాడ్ లో దాన్ని కాసేపు చదవండి కదా ఇంకా చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ వంశీ గారు సో జూలై సిక్స్టీన్త్ క్లాస్ అసలు ఏ విధంగా ఉండబోతుంది మెమరీ పవర్ అండ్ దాంతో పాటు స్పీడ్ రీడింగ్ అని కూడా మనం పదే పదే చెప్తూ ఉన్నాము ఎస్పెషల్లీ హ్యాండ్ రైటింగ్ అయితే ఎవ్రీ సండే తీసుకుంటున్నారు కాబట్టి సో అది చాలా మంది జనాలకి తెలిసిపోయిందని చెప్పుకోవచ్చు ఈ సిక్స్టీన్త్ ఈ టెన్ డేస్ అసలు ఏ విధంగా ట్రావెల్ చేయబోతున్నారు ఏ ఏ సిలబస్ని కవర్ చేయబోతుంది ఎస్ మేడం హ్యాండ్ రైటింగ్ క్లాస్ అయితే మనందరికీ తెలిసిందదే ప్రతి సండే కూడా ఉంటుంది అంటే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఉంటుంది అక్కడ మీకు కర్సువ్ నాన్ కసిం రెండు టైప్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్స్ కూడా నేను అక్కడ నేర్పిస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేస్తే మా టీమ్ మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ జూలై సిక్స్టీన్త్ నుంచి మన క్లాస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మేడం ఈ క్లాస్లో మెమరీ స్కిల్స్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్ స్కిల్స్ నేర్పిస్తాను దాంతోపాటు కొన్ని పర్సనాలిటీ స్కిల్స్ కూడా ఈ బ్యాచ్లో కొత్తగా యాడ్ చేస్తున్నాను మేడం అంటే కొంతమందికి స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం కొంతమందికి ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడాలంటే భయం టీచర్ని ఏదైనా అడగాలంటే కూడా మొహమాటం ఉంటుంది సో అలాంటి వాళ్ళ గురించి నేను దీన్ని కూడా స్పెషల్గా యాడ్ చేయడం జరిగింది అయితే ఓవరాల్గా మెమరీలో ట్వంటీ బేసిక్ కాన్సెప్ట్స్ నేను నేర్పిస్తాను మేడం అంటే ప్రతిదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా ఆ ట్వంటీ మెథడ్స్ నేను నేర్పిస్తాను మీకు ఆ ట్వంటీ మెథడ్స్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఆ వన్ ఇయర్ అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా మీకు అది ఒక స్టడీ మాన్యువల్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి దాంతోపాటు అంటే ఈ మెమరీ టెక్నిక్స్తో పాటు స్పీడ్ రీడింగ్ స్కిల్స్ కూడా మనం ఈ క్లాసెస్కి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి టూ మెటీరియల్స్ ఇస్తాం మేడం అంటే మెమరీ స్కిల్స్కి స్పీడ్ రీడింగ్కి సంబంధించి ఆ స్పీడ్ రీడింగ్లో కూడా బేసిక్ అడ్వాన్స్ రెండు టెక్నిక్స్ కూడా స్పీడ్ రీడింగ్లో నేర్పిస్తాను బేసిక్ అయితే ఫైవ్ టెక్నిక్స్ ఉంటాయి ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ఫైవ్ టెక్నిక్స్ పాటిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క రీడింగ్ స్పీడ్ని టెన్ ఎక్స్ స్పీడ్కి పెంచవచ్చు సో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఆ రెండు మెటీరియల్స్ ఇస్తాము దాంతోపాటు నేను క్లాస్ రూమ్లో చెప్పి ఆ ఒక నోట్స్ అనమాట వాళ్ళకి సో అది వాళ్ళు పక్కన పెట్టుకుంటే వాళ్ళకి అదొక స్టడీ మాన్యువల్ నేను చెప్తుంటాను కదా ప్రతిదానికి వాడాలో ఉంటుంది వాషింగ్ మిషన్ కొంటే ఒక మాన్యువల్ వస్తుంది ఒక ఆల్ అవుట్ కొంటే కూడా మానువల్ వస్తుంది మన స్టడీస్ చేయాలంటే దాని కూడా ఒక మాన్యువల్ ఉండాలి కదా ప్రతిదానికి ఒక ట్రైనింగ్ అవసరం తర్వాత వర్క్ చేస్తున్నాం సో మీ అందరి కోసం ఆ స్టడీస్ ని ఎలా చేయాలి న్యూమెరికల్ డేటా కావచ్చు లాంగ్ ఆన్సర్స్ కావచ్చు షార్ట్ ఆన్సర్స్ కావచ్చు జేకే కరెంట్ అఫేర్స్ కావచ్చు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయం పట్ల ఆ మాన్యువల్ నేను ఇచ్చే మెటీరియల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది వంశీ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి